నేను దుబ్బాక ఎన్నికలలో ఉప ఎన్నికలలో పోటీ చేయాలని ఆగస్టు 6వ తారీఖు రోజు రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత పోవాలా వద్దా ఎలక్షన్లకి తర్జన భర్జనలు జరుగుతున్నప్పుడు చాలా మంది చెప్పారు పోనీ సింపతి ఉంటుంది ఈ ఎలక్షన్లు ఎందుకు మూడేళ్ల కోసం ఎందుకు వద్దు సగం మంది దోస్తులు పిలిస్తే వారు 2018లో పోటీ చేస్తే ఒకటి అమ్ముతుంది 2019లో పోటీ చేస్తే ఇంకోటి అమ్ముకుంటుంది నీకేం పోయగలన్న మధ్యలకి గొప్పగా మాట్లాడాలని చెప్తలేదు చిన్నప్పటి నుంచి కొంచెం మొండితనం ఎక్కువ నాకు ఏదైనా పట్టుకుంటే దాన్ని చివరి దాకా తెలుసుకోవాలనేటువంటి ఒక లక్ష్యం నాకు ఉంటుంది చాలా మంది అంటారు చాలా మంది దోస్తులతో ఆగస్టు 6 చావు కార్యక్రమానికి వచ్చిపోయిన తర్వాత 7, 8, 9, 10 నాలుగు రోజులు హైదరాబాద్ లో మాట్లాడితే నా ఇంటికి వచ్చినటువంటి మిత్రులలో 190 మంది వద్రబాయి నేను వెల్లీశ్వరిగా చెప్తున్నా నువ్వు దుబ్బాక ఉప ఎన్నికలలో పోటీ చేయకని చెప్పి కొంతమంది దోస్తులు అప్పుడప్పుడు రూపాయి అప్పో సప్పో ఇచ్చేటప్పుడు ఎన్నికలు వచ్చినాయంటే 1 లక్ష 2 లక్షలు సాయం చేసేవాళ్ళు కూడా నీ ఫోన్ మాకు రావద్దు ఈ ఎలక్షన్ లేకపోయేలాగా నేను నీ కనవడమని చెప్పిపోయి 190 మంది చెప్పిన మాట అరే నీ నుంచి మాకు ఫోన్ రావద్దు ఎలక్షన్ లేకపోయేలాగా రిజల్ట్ వచ్చినాక తర్వాత మళ్ళీ కలిసి మాట్లాడుకుంటామని చెప్పి 190 మంది వెళ్ళిపోయి ఒక 10 మందే మిగిలేరు నాతోటి పట్టుమని 10 మందే మిగిలేరు గట్టిగా నిలిచిండమన్నారు కొట్లాడదామా అని అడిగిన కొట్లాడదామా అని చెప్పిన అనుకున్న వారు ఆ రోజే ఒక మాట చెప్పిన నేను వాళ్ళకి ఏమని వారి కేసులు అయితే ఎందుకంటే 6 నెలల నుంచి మీరంతా నా దోస్తులు ఏడాది నుంచి దోస్తులు నేను మీతో మాట్లాడిన టెలిఫోన్ కాల్ హిస్టరీ అంతా పోలీసులు ముంగట పెట్టుకుంటారు రఘువేంద్రరావు అంబటి బాలేష్ తోటి ఎన్నిసార్లు మాట్లాడిండు సరోజన మోల్ ఇంటికి ఎన్నిసార్లు పోయిండు కారుగండి సింగ్ తోటి ఎన్నిసార్లు మాట్లాడిండు రఘునందన్రావు బిజినెస్ ఏంది రఘునందన్రావు దోస్తులు ఏంది రఘునందన్రావు దుబ్బాకు వస్తే ఎవరెవరు ఇంటికి పోతారు అన్ని లెక్కలు తీసుకొని ఇక భూతత్వం పట్టుకొని మనల్ని వేటాడుతారు అవి రేపటి నుంచి మీరు కూడా ఎవరి నాతో ఉండొద్దు జాగ్రత్తగా ఉండండి సెల్ ఫోన్ లో ఎవరు మాట్లాడుకోవద్దని నిర్ణయం చేసుకొని 15 ఆగస్టుకు వచ్చేసరికి ఎవరు చెప్పినా నేను ఒకటే ఒక నిర్ణయం తీసుకున్నా వచ్చే రోజు రాత్రి వస్తే రాలి రాకపోతే ఓరి శ్రీశ్రీ రాసిన ఒక లైన్ చెప్పిన మా దోస్తులందరికీ వస్తే కష్టాలు వస్తే రాని కష్టాలు నష్టాలు పోతే భూమి సత్తులు సుతులు మిగిలితే నేను ఒక్కరిని మిగిలితే చాలు మళ్ళీ కొత్త ప్రపంచం నా కుటుంబం దుబ్బాకలో ఉంది నా గెలుపైనా ఓడినైనా దుబ్బాక తోటే తెలుసుకొని వస్తాయని చెప్పిన చాలా మంది అన్నారు నువ్వు వండేవి నువ్వు మారు నువ్వు చెప్తే వినవు నీ కర్మ నువ్వు రావడం సగం మంది వదిలిపోతే మిగిలిన ముగ్గురు నలుగురు మాత్రం అన్ని కష్టాల్లో నాతో నిలబడ్డారు వాళ్ళు ఎవరు కూడా దుబ్బాకలో మీకు ఎప్పుడు పరిచయం కాలే నా ముందు కానీ మీ ముందు కానీ రాలేదు అట్లా నాకు ఈ ఎన్నికలలో అన్ని రకాలుగా సహకరించి భాగ్యనగరంలో ఉండి దుబ్బాక ఉప ఎన్నికలలో నేను గెలవాలని అనుక్షణం నన్ను అనుక్షణం అప్రమత్తం చేసినటువంటి మిత్రులలో మిషన్ చాణక్యకు సంబంధించినటువంటి మిత్రులు కూడా ఒక మిత్రుడు ఆయన ఏం చేసిందో మీకు తెలియదు ఇప్పుడు చెప్తాయి ప్రతి పోలింగ్ బూత్ లో మన బూత్ నాయకులు కార్యకర్తల కంటే ముందుగా ఆయన ఒక మనిషిని తయారు చేసుకున్నాడు ఆగస్టు 15వ తారీఖు రోజు శివకేశవ గారు నేను దుబ్బాక ఉప ఎన్నికలు పోటీ చేస్తా దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిస్తే నేను పట్టం వస్తా రాకపోతే దుబ్బాకల్లో ఉంటా వెళ్తున్నా అని చెప్పి చెప్పినప్పుడు సరే అన్న గెలవాలి నా సర్వేలు ఎప్పుడు విఫలం కాలేదు నా అంచనాలు ఎప్పుడు విఫలం కాలేదు ఎవరు ఉందా ఎవరు మిగిలినా మిగిలకుండా ప్రతి బూత్ లో ఒక కొత్త నాయకుడిని కొత్త కార్యకర్తను తయారు చేస్తాను కానీ నేను బీజేపీ కోసం పనిచేయమని చెప్పి వాళ్ళకి చెప్పాను ఊర్లలో చదువుకున్నటువంటి యువకులను నేను మాట్లాడుకుంటాను అని చెప్పి ప్రతి పోలింగ్ బూత్ నుంచి ఒకళ్ళు తీసుకున్నాడు ఆయన వాళ్ళు కొంతమంది ఇప్పుడు వచ్చారు మీటింగ్ కి వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ధర్మం కాదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలే వాళ్ళకి రంగు వేయడం నాకు ఇష్టం లేదు వాళ్ళు బీజేపీ అనేది వాళ్ళకు తర్వాత అర్థమైంది బీజేపీ కోసం పనిచేస్తున్నాం అనేది తెలియకుండానే వాళ్ళు పనిచేయడం ప్రారంభించి ఏ ఊర్లో ఎవరున్నారు బీజేపీ గురించి ఏమనుకుంటున్నారు రఘునందన్ రావు గురించి ఏమనుకుంటున్నారు ఇంకొకరి గురించి ఏమనుకుంటున్నారు మనం ఎట్లా పనిచేయాలి కనకరాజుతో 10 నోట్లు వస్తాయి కనకరాజుతో 10 నోట్లు వస్తాయి అడిగే కృష్ణుని మాట్లాడగలలే మాట్లాడి చూద్దా ఆ ఊరి కోసం నేను ఏం చేయాలి డాక్టర్ రావి మనతోటి మాట్లాడి పొట్టుకి ఆ చింత ప్రభాకర్ తోటి మాట్లాడిందా ఏం చేసిండు ఇన్ని విషయాలు చెప్పింది నాకు మిషన్ చాణక్యం చెప్పి నేను ముప్పాకల్లో ఉన్నా ప్రతి బూత్ లో నా కళ్ళు నా 2 చెవులు పనిచేసినాయి దానికి మొత్తం సహకరించింది మిషన్ చాణక్య కోసం పనిచేసినటువంటి వ్యక్తులు అంటే మీ మీద నమ్మిక లేక కాదు మీ మీద విశ్వాసం లేక కాదు శత్రువు యొక్క బలాన్ని మనం సరిగా అంచనా వేసుకోవాలని అనుకున్నప్పుడు
ఖచ్చితంగా ఏ ఊర్లో ఏ బూత్లో ఏం జరుగుతుందనే మనకు తెలియాలనుకున్నప్పుడు అదే పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్తాడు కదా అండర్ కవర్ ఆపరేషన్ చేసి అని. అట్లా ప్రతి బూత్ లో ఒక కొత్త కార్యకర్త మరొకసారి అండర్ కవర్ లో పనిచేసాడు. కండువా వేసుకోకుండా ఆయన బీజేపీ నాయకుడు కార్యకర్త అని ఎవరికి తెలియకుండా ఆయన ఒకటే ఒక పని చేసాడు. రోజు ఆయన చేసే పని ఒకటే బీజేపీలో ఎవరిని కలుస్తుంది. వీళ్ళు నిజంగా బీజేపీకి పనిచేస్తుందా కోవిడ్ ఆపరేషన్ చేస్తుందా? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కలుస్తారు? టీఆర్ఎస్ వాళ్ళు పొద్దుగిన ఎందుకు కలిసారు? పొద్దుగా ఎందుకు కలిసారు? ఇన్ని విషయాలు చెప్పారు. నేను అబద్ధం చెప్తలేను. 200 పేజీలు వారం వారం రోజులకి మన చరిత్ర మన బూతుల గురించి 200 పేజీల పుస్తకాలు కనబడ్డాయి. ఒకరోజు కారు ఎక్కిన తర్వాత మొట్టమొదటి రోజు ఆగస్టు 17 రోజు నేను ప్రచారం ప్రారంభించాలనుకుని వచ్చిన రోజుకే ఒక సర్వే చేసుకుని వచ్చేవాడు. 2 బైండింగ్ పుస్తకాలు ఇచ్చాడు. నేను అడిగిన ఊరికి పోతే రాయిగడ్డి నుండి అమ్మడి బాలాజీ గారు గారిని కార్యక్రమాలు ఎక్కించుకొని పోయినా వీళ్ళు కూర్చున్నారు. కూర్చోక కొత్త పుస్తకాలు ఉన్నాయని వాస్తవం చెప్పుకోవాలి. మరి 17 అంటే ఎమ్మెల్యే గారు చనిపోయినటువంటి 10th అయినటువంటి మరుసటి రోజు ఆ పుస్తకంలో 100% గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చింది శివకేశం. ఉన్న పుస్తకాలు తర్వాత మీకు అందరికి వాట్సాప్ లో పంపిస్తాను. మనం నిజంగా ఏడున్నాం? భారతీయ జనతా పార్టీకి ఎంతమంది ఓట్లు వేస్తామంటారు? టిఆర్ఎస్ కి ఎంతమంది ఓట్లు వేస్తామంటారు? కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఓట్లు వేస్తామంటారు? వెంటనే ఒక గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చాడు. నేను ఆ రోజే చెప్పిన ఆయనకి మీరందరూ ఇళ్ళ పోలింగ్ బూత్లకు వచ్చినాక మీకు చెప్పారు. నేను శివకేశ్వరికి 17 రోజు చెప్పిన అన్న ఎవరు క్యాండిడేట్లు అవుతారు అని అడిగిండు. నెక్స్ట్ ప్రశ్న ఒకటి, రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి, 2 సోలిపేట సుజాత గారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, 3 చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి. నేను మాటలు 17 రోజు శివకేశవ గారికి చెప్పి సర్వే చేయమని చెప్పిన. చాలా మంది ఊర్లలో కొంచెం చెప్తున్నారట శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ ఉన్నాడు కదా బిడ్డ, నువ్వు కాంగ్రెస్ అని అడుగుతున్నావు ఏంటని అడిగిరంట. 17 రోజు నేను శివకేశవకి 3 పేర్లు రాసి ఇది సర్వే చేసుకురా అని చెప్పి ఇచ్చిన. అంటే రాజకీయాల్లో మీరందరూ నాకంటే బాగా ఆలోచించగలిగిన శక్తి ఉన్న నాయకులు అయినప్పటికీ కొంత ఆవేశం ఉంటుంది, తొందరపడతా ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటారు. రాజకీయాల్లో కొన్ని నేర్చుకోవాల్సినవి ఉంటాయి. నేను నిన్న తిరుపతికి పోయినా, మీరు అందరు చూసారు తిరుపతి తిరుమల. సోము వీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అనుకోకుండా నాకు అక్కడ రేణిగుంట ఉమారాశ్రయంలో కలిసింది. ఇక ముఖాముఖి ఎదురైంది కాబట్టి మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వారు నేను వారిని అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి కలిసినామని ఒకరినొకరిని సన్మానించుకున్న తర్వాత సోము వీర్రాజు గారు అన్నటువంటి మాట, తమ్మి ఐపీఎల్ 2020 మ్యాచ్ ఆడిపించిన టీవీలో ముందరికి వెళ్ళలేదు తమ్మి, బీపీ గోళీలు ఒకటి వేసుకునే కాడ 2 గోళీలు వేసుకున్నాం తమ్మి, అయినా బీపీ కంట్రోల్ కాలేదు, ఆఖరికి ఏమవుతుందో తెలియక టెన్షన్ కి ఛాయల మీద ఛాయ తాగేటాడు, ఛాయ తాగిండు, స్వీట్ తిరుగుతాడు, స్వీట్ తిన్నాడు, ఇవి తాగేటాడు, అవి కూడా తాగేటట్ట. రిజల్ట్ వచ్చేసరికి ఆ టెన్షన్ తట్టుకోలేక ఆవేశపడి కొందరు ఇంట్లో కూడా బూతులు తిట్టిరంట. వాళ్ళు వచ్చి మధ్యలో అడుగుతారు కదా ఏం పాడేది పొద్దుగల నుంచి టీవీ ముందు వచ్చిన అంటే ఆఖరికి ఆరు పొగలు కూడా తిట్టుకున్నటువంటి బీపీ వచ్చిన తమ్మీలు. మొత్తానికి 2020 బాలు పెడితే సిక్సర్ అవుతుంది అనుకున్నాం కానీ మేము బాలు స్టేడియంలోకి వెళ్ళింది, ఇక మళ్ళీ బాల్ గ్రౌండ్ దగ్గర రానంత దూరం పెట్టవుతాం అని చెప్పి మూలో కూర్చొని ఇదే హాల్లో గలం మూలో కూర్చొని హెచ్ఎండివికి ఒక రిపోర్టర్ వద్ద ఇంటర్వ్యూ ఇచ్చిన చాలా మంది హైదరాబాద్ కి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులకి, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న పెద్ద పెద్ద నాయకులకి, స్టేజ్ ముందున్నటువంటి చాలా మందికి దుబ్బాక బీజేపీ గెలుస్తుందని నేను 100 చెప్తే చాలా మంది నా ఎంత పోయి నవ్వుకుందరు. ఈ రఘునందన్ రావు పిచ్చాడు, ఈ నగర పైసలు ఎక్క తక్కువ ఉన్నాయి, నీ అమ్మ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఎట్లా తిరగాలి కదా చూద్దామంటే అన్నారు. అవునా? సగం మంది ఆత్మవిశ్వాసం లేకుండా మొదలు పెట్టాడు. మొదట అడిగి వేసినప్పుడు ఏదో రగన్ వచ్చింది కదా పొంది ఎందుకు దీంతో ఎందుకు నడదాలి అని మొదలు పెట్టింది. 2 అడుగు 3 అడుగు 4 అడుగు నడిచి 10 రోజులు నడిచేసరికి అడిదిక్కుకి వస్తున్న సప్పుడు చూసి అప్పుడు మనకు చైతన్యం వచ్చింది. అమ్మో ఏదో మార్పు వచ్చేటట్టు ఉండేది. జనమంతా రఘునందన్ రావు చెప్తే వింటున్నారు, మనం కూడా నడతామని మొదలైంది. ఒక్కడు మొదలవుతాడు మొదలయ్యేటప్పుడు మొదలైందా? ఆ ఒక్క వెనకాల మనుషులు మొదలవుతుంది. కాలువైంది, ఆ కాలువ నది అయింది, ఆ నది సముద్రంలో కలిసింది, ఆ సముద్ర అలల సప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలలో స్వతంత్రం సృష్టిస్తున్నాయి.